హైదరాబాద్ లో వానలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నిండమునిగాయి రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది హైదరాబాద్ మరోసారి అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఖైరతాబాద్లోని మింటి కాంపౌండ్ రహదారి ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్ ఖైరతాబాద్ ప్రధాన రహదారిలోని మెట్రో స్టేషన్ వద్ద భారీగా నీరు నిలిచింది రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరటంతో వాహనదారులు స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు లింగంపల్లి రైల్వే అండర్పాస్ వద్దకు భారీగా వరద నీరు చేరింది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి గచ్చిబోళీ టు లింగంపల్లి మార్గాల్లో వాహనాలను మళ్లించారు సికింద్రాబాద్ బోయినపల్లి మారేడుపల్లి చిలకలగూడ ప్యాట్నీ పారడైస్ బేగంపేట్ అల్వార్ తిరుమలగిరి జవహర్ నగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మూసోరాంబాగ్ వంతెన వద్ద మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరివాహక ప్రాంతాలైన కృష్ణానగర్ తులసిరాం నగర్ లంకబస్తీ కమలానగర్ అంబేద్కర్ నగర్ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు బోడుప్పల్లోని ఫిర్జాదిగూడ విష్ణుపురి కాలనీ నీట మునిగింది రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఇళ్లల్లోకి వరద నీరు చేరటంతో స్థానికులు కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు వరద నీటిలో కొట్టుకొస్తున్న పాములతో భయప్రాంతులకు గురవుతున్నారు గాజుల రామారంలోని సర్దార్ బస్తీ జలదిగ్బంధంలో చిక్కుకుంది ఇళ్లలోకి వరద నీరు చేరింది ఇంట్లోని సామాగ్రిని మంచాలు టేబుళ్లపై పెట్టుకుని పిల్లలతో వరద నీటిలోనే ఉంటున్నారు బస్తీవాసులు అటు పీజీఆర్ కాలనీ ముంపునకు గురైంది వారం రోజులుగా ఇదే మురుగునీటిలో జీవనం సాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు మోకాళ్లలోతూ డ్రైనేజీ నీటిలోనే పిల్లలతో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలానగర్లోని జింకలవాడ బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహం పెరిగింది వరద ఒక అడుగు పెరిగితే బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించే పరిస్థితి ఉంది మన్సూరాబాదులో కాలనీలన్నీ జలదిగ్బంధమయ్యాయి నాగోల్లోని అయ్యప్ప కాలనీ నీట మునిగింది దీంతో కాలనీవాసులు ఇళ్లకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మరోవైపు కుత్బుల్లాపూర్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎక్కడికక్కడే రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది ఇళ్లలోకి నీరు రావటంతో ఇబ్బందులు పడుతున్నారు జనం ఓక్షిత కాలనీ మొత్తం వరద నీటిలోనే చిక్కుకుపోయింది కాలనీవాసులు కనీసం ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది హసన్పత్తి టు కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్పై భారీగా వర్షపు నీరు నిలవటంతో మూడు రైళ్లను పూర్తిగా నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపింది తొమ్మిది రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించింది